ఆరు క్యారెంటీలో భాగంగా ఇప్పటికే రెండు క్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో క్యారెంటీ అమలుకు జీవోను జారీ చేసింది మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి జీవను విడుదల చేసింది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించింది తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టిన ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలలో అప్లై చేసుకోవాలని సూచించింది ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఈ పథకానికి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల లబ్ధిదారులను గుర్తించామని జీవోలో పేర్కొంది రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విజిలెన్స్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి వెల్లడించారు హెచ్ఏసీసీలో బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దావోస్ వేదికగా నలభై వేల కోట్ల ఫిబ్రవరినూ తెలంగాణ తీసుకొచ్చామని ఆయన తెలిపారు అయితే జినోమ్ వ్యాలీ ఫేజ్ టూ లో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు ప్రజల కళలను సహకారం చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారుస్తామని పేర్కొన్నారు మార్చి ఒకటి నుండి పిఆర్ఎస్ చలో మేడికె కార్యక్రమం చేపడుతున్నట్లు పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అయితే నూట యాభై నుంచి రెండు వందల మంది పిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో చెలో మేడికెట ఉంటుందని అన్నారు తెలంగాణ భవన్ నుంచి చలో మేడికట కార్యక్రమం చేపడతామని అన్నారు చలో మేడికెట కార్యక్రమంలో తొలి రోజు కాళేశ్వరం వెళ్తామని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని అన్నారు ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయేందుకే మేడికట వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు ఉస్నాబాద్ నియోజకవర్గం బొమ్మలపల్లిలో ఉద్రిక్తత నెలకొంది ఓవైపు బీజేపీ ప్రజాకిత యాత్రను పోలీసులు అడ్కోగా మరియు కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది రెండు సంఘటనలతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది యథావిధిగా బీజేపీ నాయకులు బండి సంజయ్ బొమ్మలపల్లి నుంచి రెండో రోజు ప్రజాకిత యాత్రను సిద్దం కాగా యాత్రకు వెళ్లేదుకు బయలుదేరిన బీజేపీ రాష్ట నాయకులు ఉస్నాబాద్ బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీకారం శ్రీరామ్ చక్రవర్తిని పోలీసులు నిలువరించారు బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాముడు అయితేలో పుట్టాడనేందుకే గ్యారంటీ ఏంటని కాంగ్రెస్ నేతలు అంటున్నారని రాముడు అయితేలోనే పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయని మరి మీరు మీ తల్లికే పుట్టారనేందుకు గ్యారంటీ ఏంటని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పిఆర్ఎస్ కు మధ్య లోకానికి తెలియని లోపాయి ఒప్పందం ఉందని బీజేపీ జాతి ఉపాధ్యక్షురాలు డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో అబద్ధపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు ప్రజలను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు పాపం గడుపుతుందని స్వచ్ఛమిత్తారు ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని అన్నారు తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్న పిఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశం చేశారని మండిపడ్డారు డి ఏపీ సీఎం జగన్ మంత్రి రోజలపై సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా డైమండ్ రానే అని ఆమెకు సీటు కూడా వస్తుందాదో డౌట్ అని అన్నారు రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని సీఎం జగన్ యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు ఫైటర్ అని అన్నారు భారతదేశంలో రేవంత్ రెడ్డి లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారని అన్నారు పోరాడి కష్టపడి తన తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు నాన్న చనిపోతేనే నాన్న వారసత్వంతో సీఎం అయితే యాక్సిడెంట్ సీఎం అంటారని ఇక పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు అన్నారని కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్ కొడుకు తప్ప కేటీఆర్ కు ఎలాంటి గుర్తింపు లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత పండ్ల గణేష్ కేసీఆర్ తోనే కేటీఆర్ రాజకీయాలకు వచ్చారని అన్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎలా కాదని ఆయన ఓ పోరాట యోధుడని చెప్పారు బీఆర్ఎస్ కైమ్ లో పెట్టిన చిత్రాహింసలను మానసిక క్షోభకు అధిగమించి సీఎం అయ్యారని తెలిపారు కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని అన్నారు పండ్ల గణేష్ రేవంత్ రెడ్డి కావడం సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నారని ఎత్తివా చేశారు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రక్స్ ఫ్లెటర్ అపా స్టేట్మెంట్ లో కీలక విషయాలు వెళ్లడలేదు అయితే దర్శకుడు క్రిష్ బాకర్ల ముడి ఈ కేసుకు సంబంధం ఉన్నట్లు ఆ అపాస్ పేర్కొన్నారు అయితే హోటల్లో పార్టీ జరుగుతున్న సమయంలో దర్శకుడు క్రిష్ బాకర్లముడి అక్కడే ఉన్నట్లు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు బిగ్ షాక్ తగిలింది ఎన్వీసెస్ కు టిపిసి ఇంచార్జి దీపాదాస్ నుంచి లీగల్ నోటీసులు పంపారు కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కారు లబ్ధి పొందినట్లు ఎన్విఎస్ఎస్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు ముంచి ఇక కు నోటీసులు పంపించారు ఎలాంటి ఆధారం లేకుండా నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించారామే తన ఆరోపణలకు ఎన్వీసెస్ రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు ఒకవేళ ఆధారాలు చూపించినట్లయితే పది కోట్ల పరువు నష్టం తావా వేస్తున్నట్లు హెచ్చరించారు దీపాదాస్ ముంచి జనగమ్మ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధారంలో నిరసన చేపట్టారు ప్రధాన మోదీ చేశారు ఢిల్లీ పంజాబ్ సరహద్దులో పోలీసుల కాల్పులో యువ రైతులు శుభకరణ్ సింగ్ మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు రైతుల పట్ల మోదీ అవలంబిస్తున్న విధానాలకు రైతులు గుణపాఠం చెప్పాలని సిపిఐ మాజీ ఎమ్మెల్యే రాజీరెడ్డి పిలుపునిచ్చారు రేపు నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్ పోర్టు సెక్రటరీ స్మృతి ఓచా తెలిపారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని ఆమె చెప్పారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఎంపీడ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి కళ్యాణ లక్ష్మి చుక్లను పంపిణీ చేశారు నలభై మూడు మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించిందని తెలిపారు ఈ పథకం పేదలకు వరంగా మారిందని కోవాలక్ష్మి పేర్కొన్నారు రోడ్డు వెడల్పు పేరుతో అధికారులు తమ భూములను లాక్కుంటున్నారంటూ నిజామాబాద్ జిల్లా పైకిళ్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు తాము సాగు చేసే పంట భూములకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జీవనాధారమైన భూములను లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు పాత రోడ్లోనే మరమ్మతులు వచ్చాలని రోడ్డు డివైనింగ్ పనులను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కుక్నూర్పల్లి వద్ద రాజీవ్ హైవేపై వేగంగా వెళ్తూ అదుపు కోల్పోయిన ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది ఘటన తాలూకు వీడియోలో నెట్టింట వైరల్కి మారై హైదరాబాద్ వైపు వస్తున్న కారు తొలుత డివైడర్ ను ఢీకొట్టింది ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో గాలు ఎగిరిపడింది ఈ ఘటనలో నలుగురు గాయపడిగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ పార్టీ స్పీడును పెంచింది అభ్యర్థులు ఎంపిక ఎన్నికల ప్రచారంపై పార్టీ పెద్దలు దృష్టి సారించారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్ల వంశచందర్ రెడ్డిని ప్రకటించగా మరికొన్ని స్థానాలను సైతం అభ్యర్థులను ఫైలం చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుమోదలయ్యాయి ఇప్పటికే మంగళయాన్ చంద్రయాన్ త్రీ విజయాలతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ ఖ్యాతి నిర్మించింది ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ కఖనియాన్ సిద్ధమైంది భారత్ కు ఇదే తొలి మానవ సహిత రోదస్ యాత్ర ఇంతటి ప్రతిష్టాత్మక కఖనియాన్ ప్రాజెక్టు లో భాగంగా అంతరిక్షలోకి వెళ్లే భారత్ వ్యోమకాల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రకటించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కు కెప్టెన్ లో అజిత్ కృష్ణన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అదే విధంగా అఖంత్ ప్రతాప్ వింగ్ కమాండర్ శుభాల్లో శుక్లా కఖన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రోదస్లోకి వెళ్లనున్నారని మోదీ తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది మార్చి నాలుగున అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొననున్నారు వాస్తవానికి నెల ఇరవై నాలుగుని అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది అయితే అనివార్య కారణాల వల్ల అమిత్ షా రాష్ట్ర పర్యటన పర్యటన వాయిదా పడింది నేపథ్యంలో మార్చి నాలుగున ఆయన తెలంగాణకు రానున్నారు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో నలుగురు మావేశాలు మృతి చెందారు బీజాపూర్ జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో కూపింగ్ నిరపించిన పోలీసులు మావోయిస్టులను మట్టి కనిపించారు ఘటనా స్థలంలో పారిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు టీమిండియా స్టార్ బ్యాడ్మింటన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ లో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే అయితే అతడి భార్య అనుష్క శర్మ మేఠివాలె మగపేటకు జన్మించిన నేపథ్యంలో విరాట్ తిరిగి జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్ లో ఆడకపోవడంపై భారత క్రికెట్ భారత క్రికెట్ దిక్కిజం సునీల్ గవాస్కర్ మాత్రం విరాట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడబోతున్న విరాట్ పరుగుల దాహం తీర్చుకోబోతున్నాడా అని ప్రశ్నించగా అతడు ఐపీఎల్ ఆడతాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు